చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా ఆయనను విడిచిపెట్టాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా క్రియేటివ్ దర్శకుడు నటుడు రవిబాబు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. చంద్రబాబు ప్రజల సొమ్ము కోసం కక్కుర్తి పడే రకం కాదని, అనుక్షణం ప్రజల కోసం తపన పడే చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు వేయడం సహజమేనని, అయితే 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనకు అర్థం కావడం లేదని విమర్శించారు. అశాశ్వతమైన పవర్ ఉన్న వాళ్లను ఒకటే కోరుతున్నారని, ఏ పవర్ నైతే ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో అదే పవర్ ను ఉపయోగించి ఆయనను వదిలేయాలని విన్నవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు విచారించుకోవాలని, చంద్రబాబును వదిలేస్తే మిమ్మల్ని జాలి, మనసు, విలువలు ఉన్న వ్యక్తుల్లా చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. మనిషి జీవితంలో ఏది శాశ్వతం కాదని, రాజకీయ నాయకుల పవర్ కానీ, సినిమా వాళ్ల గ్లామర్ కానీ శాశ్వతం కాదని చెప్పారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని, చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవితంలో ఏది శాశ్వతం కాదండి, సినిమా వాళ్ళ గ్లామర్ కానీ, రాజకీయ నాయకుల పవర్ కానీ అస్సలు శాశ్వతం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన కష్టాలు కూడా శాశ్వతం కాదు. రామారావు గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి బాగా ఆప్తులు, కావలసిన వాళ్ళు. అశాశ్వతమైన పవర్ ఉన్న వాళ్ళకి నా హంబుల్ రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఏ పవర్ని అయితే వాడి ఆయన్ని జైల్లో పెట్టారో దయచేసి అదే పవర్ను ఉపయోగించి ఆయన్ని వదిలేయండి. మీరు చిటికేస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు. ఆయన్ని బయట ఉంచి మీ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయన డెఫినెట్గా ఈ దేశాన్ని వదిలైతే పారిపోడండి. ఆలోచించండి, చరిత్ర మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? కక్షతో రగిలిపోయే కషాయ వాళ్ళలాగానా, లేకపోతే జాలి, మనసు, మారల్స్ ఉన్న మంచి నాయకుల్లాగానా? దయచేసి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టేయండి. నాలాగా ఎంతో మంది మీ పట్ల కృతజ్ఞతతో ఉంటారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా 100 యాంగిల్స్ లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఆయనకు భూమి మీద ఇదే చివరి రోజని తెలిసినా వచ్చే 50 ఏళ్లలో తీసుకోవాల్సిన సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్ చేస్తారని వివరించారు. ఈ మేరకు రవిబాబు ఒక వీడియోను విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు చెప్పాలంటే, ఆయన ఏదైనా పని చేసే ముందు 100 యాంగిల్స్ లో చూసి అందరినీ సంప్రదించి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా డెసిషన్ తీసుకుంటాడు. ఆయనకి భూమి మీద ఇవాళే లాస్ట్ రోజని తెలిసినా కూడా కూర్చుని నెక్స్ట్ 50 సంవత్సరాలకి సోషల్ డెవలప్మెంట్ గురించి ప్లాన్స్ వేస్తాడు. ఆయన డబ్బు కోసం కక్కుర్తిపడే మనిషి కాదు. మరి అలాంటి ఆయన్ని సరైన ఆధారాలు కూడా లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వెదిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు చాలా సహజం, కానీ ఒక 73 ఏళ్ల వయసున్న ఆయన్ని జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పై ఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.